మన భారతదేశంలో ఉన్న ఆయుధాలతో పాటు ప్రపంచంలో ఉన్న ఆయుధాల గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. మన దేశం రష్యా లాంటి దేశాల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలని కొంటుంది. మరి ఆయుధాలు అమ్మే రష్యా దగ్గర ఎంత అప్డేటెడ్ వర్షన్ ఆయుధాలు ఉన్నాయో తప్పనిసరిగా తెలుసుకోవాలి కదా. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్, ఒక్క బటన్తో ప్రపంచ పటంలో కొన్ని దేశాలనే తుడిచేయగల సతంటూ మిసైల్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలానే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. మిలిటరీ మరియు సైనిక శక్తి సామర్థ్యాలను అత్యధికంగా కలిగి ఉన్న దేశాల్లో మొదటి అమెరికా తర్వాత స్థానంలో ఉందే రష్యా అని చెప్పొచ్చు. అయితే అత్యాధునిక అణుక్షిపణుల రూపకల్పన, యుద్ధ సామాగ్రి అభివృద్ధిలో రష్యాది పైచేయి. ఓ దశలో ప్రపంచ దేశాలకు కావలసిన వివిధ యుద్ధ సామాగ్రిని అందివ్వడంలో రష్యా కీలక పాత్ర పోషించింది, మరియు ఇప్పటికీ పోషిస్తోంది కూడా. రష్యా సతంటూ అనే అత్యాధునిక న్యూక్లియర్ మిసైల్ను అభివృద్ధి చేస్తుంది. ఒక్కసారి దీనిని ప్రయోగిస్తే ఫ్రాన్సు పరిమాణంలో ఉన్న దేశాన్ని మొత్తం కూడా ఒక్క క్షణంలో నాశనం చేయొచ్చు. రష్యా ఇంతకు మునుపు సతన్ అనే మిసైల్ని అభివృద్ధి చేస్తుంది. దానికి అనుసంధానంగానే ఈ సతంటూ మిసైల్ని అభివృద్ధి చేస్తుంది. ఇదొచ్చేసి హెవీ థర్మోన్యూక్లియర్ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. అసలు దీని పేరు వచ్చేసి RS-28 సార్మాట్. దీనిని ప్రయోగించిన అనంతరం 10,000 కిలోమీటర్ల పరిధి వరకు సుమారుగా డజన్ మేర ఉన్న లక్ష్యాలను ఇది ఒక్క దెబ్బకి నాశనం చేయగలదు. ఈ సతంటూ మిసైల్లో వినియోగించిన వార్ హెడ్స్ అత్యంత శక్తివంతమైనవి. జపాన్ మరియు రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించిన వాటికంటే 1000 రెట్లు శక్తివంతమైనవని చెప్పొచ్చు. 100 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ మెగా న్యూక్లియర్ మిసైల్ను రష్యా తయారు చేసి తన అమ్ముల పదులో ఉంచుకుంది. రష్యా రక్షణలో భాగంగా రష్యా వ్యూహాత్మక దళ బలగాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు సతంటూ మిసైల్ని. అధికారికంగా దీనికి RS-28 సర్మత్ అనే పేరును పెట్టడం జరిగింది. అత్యంత భయంకరమైన ఈ మిసైల్స్ ప్రస్తుతం మనిషి వద్ద ఉన్న అనేక శక్తివంతమైన ఆయుధాలను నాశనం చేయగలదు. అంటే అంత పవర్ఫుల్ మిసైల్ అన్నమాట ఇది. ఒక్కసారి ప్రయోగిస్తే సుమారు 16 అణుబాంబులను వెంట తీసుకువెళ్ళి వేరువేరు ప్రదేశాల్లో ఉన్న లక్ష్యాల మీద దాడి చేయగలిగే సామర్థ్యం దీని సొంతం. వీటిని ఖండాంతర దాడులకు కూడా వినియోగించుకోవచ్చు. అమెరికా మరియు యూరప్ సముద్ర తీరాల వరకు వీటిని ప్రయోగించే సామర్థ్యం కూడా ఉంది. ఈ మిసైల్ను తయారు చేసింది మేకేవ్ రాకెట్ డిజైన్ బ్యూరో. మనం ఈ మిసైల్స్ పూర్తి చూసుకున్నట్లయితే కనుక Mach 20.7 అనమాట, అంటే 25,560 కిలోమీటర్ పర్ అవర్ ఇది వెళ్తుంది. 15,880 మీటర్ పర్ అవర్ వెళ్తుంది. ఇక దీని ఆపరేషనల్ రేంజ్ చూసుకున్నట్లయితే కనుక 18,000 కిలోమీటర్లు. మాస్ చూసుకున్నట్లయితే కనుక 2.8.1 టన్స్ అనమాట. దీని లెంత్ చూసుకున్నట్లయితే కనుక 35.5 మీటర్స్. ఇక డయామీటర్ చూసుకుంటే 3.5 మీటర్స్ అనమాట. ఇదే అనమాట ప్రపంచంలోని వన్ ఆఫ్ ది డేంజర్ మిసైల్ అని చెప్పొచ్చు. మనిషి ఎన్ని కనిపెట్టినా కూడా అవన్నీ మానవ వినాశనానికేలాగా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మనకంటే ఎవరూ బాగుండకూడదు. మన కుటుంబం కంటే ఏ కుటుంబం కూడా బాగుండకూడదు. మన ఊరు కంటే ఏ ఊరు కూడా గొప్పగా ఉండకూడదు. మన జిల్లా కంటే ఏ జిల్లా కూడా అభివృద్ధిలో ముందు ఉండకూడదు. మన రాష్ట్రం కంటే ఏ రాష్ట్రం కూడా తోపు ప్లేస్లో ఉండకూడదు. మన దేశం మాత్రమే గొప్ప, పక్క దేశాలు మన దేశాన్ని రీచ్ అవ్వకూడదు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నంతకాలం ఇలాంటి ఆయుధాలు తయారు చేస్తూనే ఉంటారు. ఒకరినొకరు చంపుకొని ఆధిపత్యం కోసం ఎగబడతారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనతో పాటు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి, జంతువులు, పక్షులు, ఇలా అవి ఏవి కూడా ఆధిపత్యం కోసం పోరాటలేదు. ఒక్క మనిషి మాత్రమే ఇంత నీచానికి దిగజారుతున్నాడు. చివరగా మనం మారితే మన కుటుంబం మారింది, ఊరు మారింది, జిల్లా మారింది, దేశము మారింది. మనం మాత్రం అలానే ఉంటాం, దేశం మారాలి అనుకోవడం మూర్ఖత్వం. సో ఇదన్నమాట ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ మిసైల్ అయినటువంటి సతంటూ మిసైల్ గురించి.